నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన తిరుప్పావై తెలుగు అనువాదం. గోదా గీత మాలికలో ఉన్నటువంటి 16వ పాసురాన్ని డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు వర్ణించినటువంటి ఆ తెలుగు భాష అనువాదాన్ని, దానిలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిద్దాం. ఈ 16వ పాసురంలో ఆండాల్ తల్లి నిద్రలేవని 10 మంది గోపికలను నిద్ర నుంచి మేలుకొలిపిన తర్వాత వారితో కలిసి నందుని గృహానికి వెళ్లి శ్రీకృష్ణ పరమాత్మను నిద్ర నుంచి మేలుకొలపాలనే ప్రయత్నం చేసింది. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులకు గోపికలకు మధ్య జరిగినటువంటి సంభాషణను ఈ పాసురంలో వివరించడం జరిగింది. ఈ పాసురంలో ఉన్న భావాన్ని మనం పరిశీలించినట్లయితే, ద్వారపాలకులారా, భువన రక్షకులారా, నందగోపుని సౌధ ద్వారములు తెరువుడికా అంటూ ఆండాల్ తల్లి ప్రార్థిస్తోంది. నందుడి భవనానికి వెళ్ళి నందుని భవనంలో నిద్రించుచున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మను నిద్ర నుంచి మేలుకొలపాలనేటటువంటి ఉద్దేశంతో ఆండాల్ తల్లి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులతో త్వరగా ద్వారములు తెరువుము అంటూ పలుకుతోంది. మణి కవాటముల తోరణ మాలికలు తోడ, రమ్యకేతన రత్నదీపికలతో, కళలతో అలలారి వెలలేక వెలిగేటి భువనమోహనమైన భవనము తెరువరా అంటూ కీర్తిస్తోంది. అంటే అద్భుతమైనటువంటి మణులతో ప్రకాశిస్తూ, అద్భుతమైనటువంటి రత్నములతో ప్రకాశిస్తూ, చక్కగా దీపాలతో కళకళలాడిపోతున్నటువంటి ఆ నందుని భవనానికి ఉన్నటువంటి ఆ ద్వారమును తెరవండి ద్వారపాలకురారా అంటూ ప్రార్థిస్తోంది. ఇంద్రనీలపు మేని సుందరాంగుడు వాడు, ఇంద్రజాలము చేయు నందనందనుడు, పలుకునిచ్చినవాడు సరసిజాక్షుడు దివ్య సౌధమందున్నాడు అంటూ కీర్తిస్తోంది. లోపల మా స్వామి ఉన్నాడు, ద్వారపాలకులారా, ఇంద్రనీలపు మేని సుందరాంగుడు వాడు, చక్కగా ఇంద్రనీల లాంటి శరీర ఛాయతో ప్రకాశిస్తున్నటువంటి మా స్వామి లోపలున్నాడు. ఇంద్రజాలము చేయు నందనందనుడు, అందరినీ మాయ చేసేటటువంటి నందుని కుమారుడు మా స్వామి లోపలున్నాడు, ఆయన కోసం వచ్చాము. పలుకునిచ్చినవాడు సరసిజాక్షుడు దివ్య సౌధమందున్నవాడు, మా అందరికీ మాటలు మాట్లాడటం నేర్పించినవాడు సరసిజాక్షుడు, అద్భుతమైనటువంటి నేత్ర సౌందర్యం కలవాడు భువనైక మోహనుడు మా స్వామి అదుగో ఆ భవనం లోపల ఉన్నాడు, ఆయన్ని దర్శించడానికి మేమొచ్చాము, తలుపులు తెరవండి ద్వారపాలకులారా అంటూ ఆండాల్ తల్లి అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులను ప్రార్థించింది. అయితే ద్వారపాలకులు మాత్రం దీనికి అభ్యంతరం చెప్తారు. కృష్ణుడు రమ్మంటే వచ్చాం, ద్వారములు ఎందుకు తెరవవు అంటూ ఆండాల్ తల్లి ద్వారపాలకులతో పలుకుతుంది. అప్పుడు ద్వారపాలకులు, సరే మీరే తాళాలు తీసుకొని ద్వారములు తెరవండి అని పలుకుతారు. వెంటనే ఆండాల్ తల్లి గోపికలతో, అమ్మో, ఆ తాళములు మా మాటలు వినవు, అవి స్వామి మాటలు మాత్రమే వింటాయి, నీవే వెళ్ళి తాళము తీసి తలుపులు తెరువుము అంటూ ఆండాల్ తల్లి ద్వారపాలకులతో పలుకుతుంది. అప్పుడు స్వామి రక్షణ కోసం బిగుసుకుపోయినటువంటి ఆ ద్వారాల తలుపులను స్వయంగా ద్వారపాలకులే తెరిస్తే ఆండాలమ్మ గోపికలతో పాటుగా ఆ నందుడి భవనంలోకి ప్రవేశించిందని ఈ పాసురంలో వివరించడం జరిగింది. అంటే స్వామివారి రక్షణ కోసం ఆ ద్వారములు, అక్కడ ఉన్నటువంటి తలుపులు కూడా ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాయని, ద్వారపాలకుల సహాయంతోనే లోపలికి ప్రవేశించగలమని ఆండాళమ్మ తల్లి ఈ పాసురంలో చాలా అద్భుతంగా వివరించింది. ఇది దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. రేపటి శుభయోగం శీర్షికన గోదాగీత మాలికలో ఉన్నటువంటి 17వ పాసురాన్ని, దానిలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. పొరినంతంతలుగా సురాసురగణంబున్ పౌరుషోద్భ్రాంతమై శరధింత్రచ్చి గజాశ్వధేనుమణియోషా శ్రీ సమున్మేషమబ్బురమై బుద్బుదలీల పెల్లెగయా దుర్మోహంబునన్ లోని సుస్థిర దైవం బగు కూర్మమున్ కనరహో శ్రీ వేణుగోపాలక. ఓ వేణుగోపాలస్వామి,
మానవులందరూ ఎన్నెన్నో ఆశలకు లోనై ఎన్నెన్నో లేనిపోని పనులన్నీ నెత్తిన పెట్టుకొని ఆ కార్యభారంలో నిన్ను మరిచిపోతారు అనుకుంటాం. మానవులు మాత్రమే కాదు దేవతలు కూడా అదే పని చేశారయ్యా. పాల సముద్రం చిలుకుతున్నప్పుడు మందరగిరి జారిపోయి ఆ పాల సముద్రంలో పడిపోతుంటే ఆ మహాభారమైనటువంటి ఆ పర్వతాన్ని మళ్ళీ పైకి లేపటం కోసం నువ్వు ఒక తాబేలుగా అవతరించి కూర్మావతారుడవై ఆ మందరగిరిని కింద పడకుండా నీ మూపున దాన్ని ఉంచి మళ్ళీ పైకి లేపి వారు ఆ మందరగిరితో చిలుకుకునేందుకు తగినటువంటి అవకాశం కల్పించి నువ్వు కదలకుండా ఆ సముద్రంలో ఆ పర్వతాన్ని మోస్తూ అలా వారికి సహాయం చేశావయ్యా. కానీ అది ఎవరు గమనించారు? అలా చిలుకుతున్నప్పుడు నీ మూపు ఎంత చీరుకుపోయిందో. ఆ పర్వతం అటు ఇటు తిరుగుతుంటే కూర్మావతారుడవైన నీ వీపు ఎంత అది ఎన్ని విధాలుగా ఎన్ని బాధలు ఆ ఒరిపిడికి పొందిందో ఎవరైనా అర్థం చేసుకున్నారా? ఎవరైనా పట్టించుకున్నారా? ధన్వంతరి వచ్చాడు, అమృత కలశం వచ్చింది, ఎన్నెన్నో ఔషధీయ గుణములు కలిగినటువంటి అమృతాన్ని నీకేమన్నా ఇచ్చారయ్యా. ఆ తరువాత పోరినంతంతలుగా సురాసుర గణంబున్ పౌరుషోద్భ్రాంతమై చాలా ఆవేశకావేశాలతో విపరీతంగా వేగంతో ఆ మందరగిరిని అటు ఇటు చిలికారు. శరథింద్రచ్చి గజాశ్వధేనుమణియోషా శ్రీ సమున్మేషమబ్బురమై బుద్బులలీల పెల్లెగయా. ఐరావతం వచ్చింది తెల్ల ఏనుగు, ఇచ్చైశ్రవం వచ్చింది తెల్ల గుర్రం, కల్పవృక్షం వచ్చింది, కామధేనువు వచ్చింది, లక్ష్మీదేవి వచ్చింది, అమృతం వచ్చింది, ఇవన్నీ కూడా ఆ పాల సముద్రం నుండి వచ్చాయి. దుర్మోహంబునన్ లోని సుస్థిర దైవం బగు కూర్మమున్కనరహో శ్రీ వేణుగోపాలక. అవి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇదిగో కల్పవృక్షం నీకు, కామధేనువు నీకు, కౌస్తుభమణి నీకు, లక్ష్మీదేవి నీకు అంటూ వాటాలు వేసుకుని వారికి వారు పంచుకున్నారు. తప్పితే అమృతం దగ్గర నుండి కామధేనువు, కల్పవృక్షం, ఆ పాల సముద్రం నుండి వచ్చిన ప్రతి దివ్యమైన వస్తువుని వారే పంచుకున్నారు. కానీ అయ్యో మన కోసం ఇంత కష్టపడి ఆ కూర్మం ఈ పర్వతం కింద పడకుండా చేసింది, ఆ కూర్మం వీపంతా కొట్టుకుపోయి ఉంటుంది, ఒరుసుకుపోయి ఉంటుంది, కొంచెం అమృతం ఆ కూర్మానికి కూడా ఇద్దామని ఎవరన్నా ఆలోచించారా? లోని సుస్థిర దైవం బగు కూర్మమున్కనరహో. ఎవ్వరూ కూడా నిన్ను పట్టించుకోలేదయ్యా. అదేవిధంగా మానవులు కూడా తమకి ఎన్నో విధాలుగా లోపల ఉండి ఎన్నెన్నో ప్రయోజనములను, ఎన్నెన్నో శుభములను కలిగిస్తున్నటువంటి పరమాత్మ లోపలే ఉన్నాడనే భావంతో కాకుండా అవి ఎవరో చేశారు అని వారికి కృతజ్ఞతగా ఉండాలి అనుకుంటున్నారే తప్ప దానితో పాటు వారికి అటువంటి బుద్ధి కలిగించినందుకు ఆ పరమాత్మకి మనం కృతజ్ఞతతో ఉండాలి అనే భావాన్ని మాత్రం ఎవరూ తెలుసుకోలేకపోతున్నారంటూ పరమాద్భుతమైన యోగ సాధనతో శ్రీకృష్ణ పరమాత్మను నిరంతరం ఆరాధిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో కృష్ణునకు శివునకు అభేదమని పద్యరచన చేసి అద్భుతమైన శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు, యోగ సాధకులు, విమర్శాగ్రేసరులు శ్రీ మల్లంపల్లి శరభయ్య గారు రచించిన వేణుగోపాల శతకంలోని కొన్ని పద్యాలను గురించి ఈరోజు వరకు తెలుసుకున్నాం. రేపు మరి ఒక శతకం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. శ్రీ మహావిష్ణువు సర్వాంతర్యామి. సర్వాంతర్యామి అనే పదంలో తగిన పరమార్థం చాలా విశేషవంతమైనది. మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడాను మనఃపూర్వకంగా ఓం నమో నారాయణాయ అని చెప్పేసి అనుకుంటే ఆ స్వామి అంతటా స్వామే మన చెంతకు వచ్చి తీరుతాడు.
ఇందుగలనందులేడను సందేహము వలదు అన్నటువంటి పదంలో దాగిన పరమార్థ లక్షణమే ఈ సర్వాంతర్యామి. అంటే విష్ణువు సర్వాంతర్యామి స్వరూపుడు అని. ఈ సర్వాంతర్యామి తత్వాన్ని అవగాహన చేసుకోలేకనే హిరణ్యకశిపుడు ఆ యొక్క స్తంభంలో స్వామిని చూపించగలవా అని చెప్పేసి అడిగాడు. స్తంభంలో నుంచి స్వామివారు వచ్చేసాడు. అంటే అహంకార పూరితమైనటువంటి లక్ష్యం ఛేదించి భక్తి తత్వంలో ఉండేటువంటి విశిష్ట తత్వాన్ని స్వామివారు తెలియజేశాడు. ఈ సృష్టి యావత్తు కూడాను ఆయనే సర్వాంతర్యామి అని చెప్పటం దీనిలో దాగిన పరమార్థ లక్షణం. దైవం మానుష రూపం అని చెప్పేసి ప్రతి వారిలో కూడా పరమాత్మని దర్శించాలి అని చెప్పేసి పరమాత్మ మనకు బోధిస్తున్నాడు. అందుకే మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఆ సర్వాంతర్యామి మనకు చెప్పినటువంటి ఈ జ్ఞానోపదేశాన్ని ప్రతి ఒక్కరం గనక ఆలోచన చేసి ఆచరణలో పెట్టినట్లయితే ఆ సర్వాంతర్యామి తనంతట తానే వచ్చి మన్ని అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు సుమా అంటోంది మన భారతీయ సనాతన సంప్రదాయం. అందుకే ఆ సర్వాంతర్యామి లక్షణాన్ని ప్రతివారు కూడాను ప్రతి ఒక్క మానవుల్లో కూడాను చూసి సేవాతత్పరతో తగిన విధంగా సహాయం చేసి ఆ సర్వాంతర్యామిని ధ్యానం చేసి తరించాలి. సర్వే జనా సుఖినో భవన్. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణకుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతకుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్య శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశ రుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం. ఉత్తరాయణం, కొన్ని పంచాంగాలలో దక్షిణాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం 6:49 సూర్యాస్తమయం 5:48. తిథి విధియ మధ్యాహ్నం 2:49 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 2:44 వరకు. వర్జం సాయంకాలం 6:56 నుంచి 8:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:49 నుంచి 8:17 వరకు. అమృతకాలం ఉదయం 7:55 నుంచి 9:37 వరకు. మరల తెల్లవారుజామున 5:01 నుంచి 6:42 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9:00 నుంచి 10:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1:00. నేటి విశేషాలు. త్రిపుష్కర యోగం సూర్యోదయంతో ప్రారంభమై మధ్యాహ్నం 2:44 వరకు ఉంది. మరో ముఖ్య విశేషం, ధనుర్మాసంలో 16వ శుభదివసం. గోదాదేవి ఆ స్వామివారి యొక్క పూజాధికాన్ని నిర్వర్తించటానికి కావలసిన అంశాలన్నిటినీ కూడా మనసులో భావన చేస్తూ చక్కని పాసురాలను ఆమె రచించింది. ఈ 16వ పాసురంలో ఆ నాయకుడైనటువంటి ఏ గోపాలుడున్నాడో ఆ గోపాలుని యొక్క
గృహం చాలా స్వభావమానంగా ఉంది. ఓ ద్వారపాలక, నువ్వు చక్కని జెండాలు కట్టావు. మణి కవాటపు గడియ తెరు. ఎందుకంటే ఆ స్వామివారు మమ్మల్ని అనుగ్రహించడం కోసం ఈ గొల్లపడుచులమైనటువంటి మాకు చక్కగా ధ్వని చేసేటువంటి పర అనే వాద్య విశేషాన్ని ఇస్తానని చెప్పారు. మేము వ్రతాంగంగా దాన్ని వినియోగించుకోవాలి. అందుకని ఆ మాయావి కృష్ణుడు, చక్కని నీలమేఘశ్యాముడు అటువంటి ఆ కృష్ణ పరమాత్మ నిన్ననే మాకు వాగ్దానం చేశాడు. అందువలన మేము చాలా పరిశుద్ధులమై వచ్చాం. మేలుకొలుపు పాడాలి ఆయనకి. అందువలన ఆ స్వామి అనుగ్రహించేలాగా నువ్వేమి అడ్డం పెట్టకుండా, స్వామివారు ఇంకా లేవలేదు మొదలైనటువంటి మాటలతో మమ్మల్ని అడ్డం పెట్టకుండా ఆయన దగ్గరికి మమ్మల్ని తీసుకువెళ్ళు. ప్రేమపూర్ణమైనటువంటి ఆ తలుపులు నువ్వే తెరు అని చెప్పి ఆ నందగోప గృహానికి సంబంధించినటువంటి ద్వారపాలకుణ్ణి కోరుతున్నారు. ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటి అంటే, సంగీతం అనేటువంటిది సాక్షాత్తు భక్తిని అందించేదిగా, పెంపొందించేదిగా భావన చేసి భారతీయులంతా కూడా కళలన్నింటినీ కూడా దైవ సేవ కోసమే వినియోగించారు. ఆ కారణంగా ఈ పర అనే వాద్య విశేషాన్ని కృష్ణుడి నుంచి స్వీకరించడం కోసం వారు ప్రయత్నం చేస్తున్నారు. నేటి ఆణిముత్యాలు. నిందలు పడ్డ మనిషి కంటే ఇతరులను నిందించిన వారే ఎక్కువ క్షోభను అనుభవిస్తారు. మానవత్వం అంటే కుల మత వర్ణ వివక్షలకు అతీతమైనది. ఆ మానవత్వాన్ని తన తత్వంగా చేసుకున్న ప్రతి మనిషి మహనీయుడే. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీ వరద కుశోదయం నేను కొలిపినది నీ కృపిగా. మేరువు అగ్నిపుత్రుడైన సుబ్రహ్మణ్యునికి కాంచనుడు మేఘమాలి అని ఇద్దరు అనుచరులనిచ్చాడు మేరు పర్వతం. ఆ మేరువే మరో ఇద్దరునిచ్చాడు అన్నారు. అంటే నలుగురినిచ్చాడు. స్థిరుడు అతిస్థిరుడు, కొంచెం ఓపిగ్గా కూర్చొని ఆలోచించే వాళ్ళైతే ఏ దేవత ఎవరినిచ్చారో రాసుకొస్తే ఆ దేవత ఎవరు గ్రహిస్తే అతను కొన్ని శక్తులు తెలుస్తాయి. మేరు అంటే పర్వతం కదా, పర్వతానుకునే శక్తులు ఏమిటో చూపించాడు. స్థిరత్వం అతిస్థిరత్వం, అలాగే మేరు పర్వతం బంగారు రంగుతో మెరిసిపోతుంది తేజస్సు. కాంచనుడు పర్వతం నుంచి వెళ్ళి మేఘమాలికలు అవే పర్వత శక్తులే. కానీ ఒక్క దేవత వాళ్ళ అనుచరులను ఇచ్చారంటే ఆ దేవత యొక్క శక్తుల్ని స్వామివారికి సమర్పణ చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా. అలాగే వింధ్యుడు అనేక రకాల ఆయుధాలు కలిగినటువంటి అనుచరులను ఇచ్చాడు. వాళ్ళ పేరు ఉచ్చృంగుడు అతిశృంగుడు. వింధ్యుడు అంటే పర్వతాల్లో ఒకడు. ఆయన ఇచ్చిన వాళ్ళ పేర్లు ఏంటో చూశారు కదా, ఉచ్చృంగుడు అతిశృంగుడు. ఇక సముద్రుడు ఇచ్చినటువంటి వారు ఏంటంటే గదలు ధరించినటువంటి మహావీరులు ఇద్దరిని ఇచ్చాడు, సంగ్రహుడు నిగ్రహుడు. సముద్రుడు కూడా సంగ్రహిస్తాడని ఆయన పేరుంది చూడండి. సంగ్రహం నిగ్రహం సముద్ర శక్తులు. రత్నములన్నీ సంగ్రహిస్తాడు, తన్ను తాను నిగ్రహించుకుని ఉంటాడు, లేకపోతే ఏమవుతుంది. కనుక రెండు ఆయన శక్తులు. కానీ దేవతలు అనగానే ఒకనొక రూపము ధరించారు అనుకోవద్దు. దేవతలు ఒక శక్తి, శక్తులు. దేవతల్లో మూర్తం అమూర్తం రెండూ ఉంటాయి. వేదములు పరిశీలిస్తే తెలుస్తుంది. మూర్తము కలిగిన దేవతలు ఉంటారు, మూర్తి లేని దేవతలు కూడా ఉంటారని వర్ణించారు. అందుకే దేవతాతత్వం అంత తేలిక కాదండి. తలకిందులు తపస్సు చేసినా హిందూ మతం అర్థం చేసుకోవాలంటే కొన్ని జన్మలు పడుతుంది తెలుసుకోవాలి. విశ్వరహస్య విజ్ఞానాలు ఇవన్నీ కూడా ఎన్ని అద్భుతాలు. ఇక్కడ ఎన్ని రకాల దేవతలు వర్ణించారు ఇక్కడ. అందులో దేవతల్లో శక్తులే దేవతలు. మన్మథుడు సృష్టిలో కామమనే ఒక శక్తి యొక్క దేవత. అలా సృష్టిలో ఉన్నటువంటి రకరకాల భావాలు, రకరకాల శక్తులు, వీళ్ళ యొక్క రూపమే మన దేవతలు అంటాం. ఇప్పుడు సంగ్రహ నిగ్రహ అనగానే ఏంటో మనకు అర్థమైపోయింది కదా. ఇలా ఆలోచించాలి. అందులో ఆలోచించే తరం ఒకటి వస్తోంది ఇప్పుడు తర్కంతో. నిజంగా తర్కము ఆలోచన ఉపయోగిస్తే ఆ తర్కాన్ని ఆలోచన తృప్తిపరచగలిగే శక్తి హిందూ మతానికి మాత్రమే ఉంది తెలుసుకోండి. ఇక్కడ గొప్పగా తర్కిస్తే మిగిలివన్నీ పోతాయి, ఇదే మిగులుతుంది. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఇది సత్యం కనుక, మరొకటి ఏం కాదు ఇక్కడ.
ఆ కారణం చేత అందుకు విశేషమైనది పేర్లు విని ఆనందించాలని చెప్తున్నాం ఇక్కడ సముద్రుడు ఇచ్చిన వాడు సంగ్రహ నిగ్రహ ఇక పార్వతీదేవి ఇచ్చినటువంటి శక్తులు ముగ్గురు ఉన్మాదుడు శంకుకర్ణుడు పుష్పదంతుడు ఇక వాసుకి మహాసత్పదేవతల్ని ఇచ్చాడని ఇద్దరిని జయుడు మహాజయుడు అనబడే సర్పదేవతలు ఇలాగా ప్రధానంగా చెప్పుకున్నాం గానీ మిగిలిన అందరూ కూడా వారి వారి శక్తులన్నిటిని వివిధమైన ఆయుధాల్ని స్వామి వారికి సమర్పణ చేసుకున్నారు అని చెప్తూ ఇక్కడ సేన గణాధ్యక్షుల్ని ఈ దేవతలందరూ ఎవరెవరిని ఇచ్చారో పేర్లు చెప్పారు చదివితే రెండు రోజులు పడుతుంది పేర్లు సందేహం లేదండి అన్ని చెప్పాడు స్కందుడికి ఇచ్చిన సైనికులు ఎలా ఉన్నారు వారి ఆభరణాలు అన్నీ వర్ణించాడు నికుంభుడు పద్ముడు కుముదుడు అనంతుడు ద్వాదశభుజుడు కృష్ణుడు ఉపకృష్ణుడు గ్రాణశ్రవుడు కపిస్కందుడు కాంచనాక్షుడు జలంధముడు అక్షుడు సంతర్జునుడు కునదీకుడు తమోంతకృత్తు ఏకాక్షుడు ద్వాదశాక్షుడు చాలా ఉన్నాయండి వంద పైన చెప్పాడు ఇక్కడ ఒక్క లిస్ట్ ఆ తర్వాత వీళ్ళందరూ వచ్చిన సేనలు స్వామికి పార్షదులుగా ఉన్న వాళ్ళ పేర్లు ఇప్పటి వరకు క్లుప్తంగా మనం చెప్పాం కదా నికుంభుడు పద్ముడు వీళ్ళందరూ పార్షదులు అనబడేటువంటి గణములుగా చేరారు ఇక్కడ ఇందులో ఈ పార్షదుల్లో ఎక్కువ మందిని ఇచ్చినటువంటి వాడు బ్రహ్మదేవుడు పార్షదులు అంటే ఇందాక చెప్పిన ప్రధాన అనుచరులే కాకుండా పార్షదులు అనబడేటువంటి గణములను ఇచ్చారు అందులో వాళ్ళు ఎలా ఉన్నారంటే కొందరు యువకులు కొందరు బాలురు కొందరు వృద్ధులు అంటే ఆ సైనికుల్లో కూడా రకరకాల వయస్సుల వాళ్ళు కనబడుతున్నారు అదేవిధంగా వివిధ ముఖాలు వారు ఉన్నారు కొందరు కూర్మ ముఖులు కొందరు కుక్కుట ముఖులు కొందరు కుందేలు ముఖం వాళ్ళు కొందరు గుడ్లగూబుల ముఖం వాళ్ళు కొందరు వరాహవదనం వాళ్ళు కొందరు దీర్ఘవక్తులు ఇలా రకరకాల ముఖముల శోభలు కూడా వర్ణించారు ఇక్కడ అదేవిధంగా శరీర ఆకృతుల వర్ణన కూడా కనబడుతున్నది ఎంత స్పష్టముగా వర్ణించాడు మహానుభావుడు ఓపికలు మనకు ఉండాలి కానీ ఎన్ని దాచుకోవచ్చో ఎన్ని తెలుసుకోవచ్చో పరిశీలించండి ఇక్కడ ఇలా ఉన్నటువంటి పారిషదులు వేల లక్షల కోట్ల సంఖ్యలో ఉన్నారు అన్నారు ఇక్కడ అలా మహాత్ముని చుట్టూ నిలబడ్డారు ఇక మాతృగణములు వచ్చి స్వామివారికి తమ యొక్క అనుచరులైన మాతలన్నింటి ఇచ్చారు ఆ మాతృగణముల పేర్లు కూడా కొన్ని వందలు ఉన్నాయండి కొందరు పేర్లేని వినాలి ప్రభావతి విశాలాక్షి పాలిత గోస్తని శ్రీమతి బహుళ బహుపుత్రిక అప్సుజాత గోపాలి బృహదంబాలిక జాయావతి నందిని ఏకచూడ మహాచూడ చక్రనేమి ఉత్తేజిని జేత్సేన కమలాక్షి శోభన శత్రుంజయ క్రోధన శలభి ఖరి మాధవి శుభవక్త్ర తీర్థనేమి గీతప్రియ కళ్యాణ రుద్రరూమ అమితాసన మేఘస్వన భోగవతి శుభ్రుగు కనకావతి ఆలితాక్షి వీర్యవతి చాలా చాలా ఉన్నాయి ఇవి చెప్తూ ఉంటే మనకు భావం కలగాలి అందుకు సర్వదేవతాత్మకుడైన పరబ్రహ్మకి నమస్కారం చేసుకుంటూ ఆ పరబ్రహ్మ స్వరూపమే లోకరక్షణ కోసం ఇన్ని దేవతలుగా వ్యక్తమవుతుంది అనుకుని ప్రతి దేవతని మనం గౌరవిస్తూ సర్వదేవతాత్మకుడై దేవతలకు కూడా అంతర్యామైన పరమాత్మని నమస్కరించుకుంటూ ఆ పరమాత్మ సర్వదేవతాధిపతిని చెప్పడానికి సుబ్రహ్మణ్య రూపంలో వ్యక్తమయ్యాడు అనేటువంటి భావాన్ని ఇక్కడ పరిశీలిస్తూ ఇంతమంది మాతృగణముల పేర్లు చెప్పుకుని ధన్యులమయ్యాం ఇలా అనేక మంది మాతృగణములు అక్కడ చేరుకున్నాయి ఇప్పుడు స్వామివారి చుట్టూ బలగం చేరింది ఇప్పుడు స్వామికి ఆయుధాలు ఇస్తున్నారండి దేవేంద్రుడు స్వామివారికి ఒక దివ్యమైనటువంటి ఆయుధాన్ని ఇవ్వడమే కాకుండా ఘంటలతో ధ్వనితో కాంతితో ప్రకాశించే శక్తి అనబడే ఒక ఆయుధాన్ని ఇచ్చాడు ఈ శక్తి వేరు అమ్మవారిచ్చిన శక్తి ఆయుధం వేరు శక్తి భారతంలో అనేక చోట్ల శక్తి గురించి చెప్పబడుతుంది రామాయణంలో రావణాసురుడి దగ్గర కూడా ఒక శక్తిని చెప్పారు భారతంలో కర్ణుడి దగ్గర శక్తిని చెప్పారు ఘటోత్కచుడి దగ్గర కూడా వర్ణిస్తారు ఈ శక్తులు వేరు కానీ సుబ్రహ్మణ్యుని దగ్గర ఉన్న జ్ఞానశక్తి వేరు ఇంద్రుడి శక్తినిచ్చాడు అంటే శక్తి అనబడే ఒక ఆయుధము అది ఎలా ఉన్నదంటే రకరకాల గంటలతో ఉన్నది గొప్ప ధ్వనితో ఉంది తెల్లని కాంతితో ఉన్నది అదేవిధంగా పశుపతి అయిన శివుడు సుబ్రహ్మణ్యునికి ఇచ్చినటువంటిది గొప్ప పతాకం ఇచ్చాడు ఈ పతాకంతో పాటు నా దగ్గర ఒక ప్రత్యేకమైన సైన్యం ఉందయ్యా వాళ్ళు ఘటనాఘటన సమర్థులు మహాబలవంతులు వాళ్ళకి తిరుగులేదు అది ఒక పెద్ద సైన్యం దాన్ని నీకు ఇచ్చేస్తున్నాడు అది సర్వభూతమయ సైన్యం అని పేరు దానికి మరొక పేరు ధనంజయం అని పేరు సైన్యానికి పేరు ధనంజయం పశుపతి యొక్క సైన్యం అంటే రుద్రుడికి అనేక పేర్లు ఉన్నాయి కానీ వ్యాసుడు ఇక్కడ పశుపతి ఎందుకు వాడాడు అంటే అదే పేరు వాడాలి మనం మరొకటి వాడకూడదు ఎందుకంటే ఏకాదశి రుద్రుల్లో ఒక స్వరూపంగా ఉన్న శివుడు అని కూడా భావించవచ్చు అందులో 30 రుద్రగణాలతో కూడినటువంటి ఆ ధనంజయం అనే సైన్యంలో ప్రధానంగా 30 రకాల గణాలు ఉన్నాయి వీటితో ఉన్నది ఇక్కడ తర్వాత విష్ణువు వైజయంతి అనే మాలనిచ్చాడు ఇక్కడ ఈ వైజయంతి మాలకు ఎలాంటి శక్తి ఉంటుందంటే అది ధరించిన వాడికి శక్తి తగ్గదు సరికదా ఎప్పటికప్పుడు ఇనుమడిస్తూ ఉంటుంది కానీ శక్తివర్ధకమైనటువంటి వైజయంతి మాలను ఇచ్చాడు ఇక ఉమాదేవి చక్క నిర్మలమైన వస్త్రాలను ఇచ్చింది అన్నారు ఇక్కడ పిల్లవాడికి అందమైన వస్త్రాలు ఇచ్చింది అమ్మవారు
ఇక గంగ ఉత్తమమైన కమండలం ఇస్తున్నది ఇక్కడ ఆ కమండలం ప్రత్యేకం ఏంటంటే అది అమృత స్రవము అన్నారు ఇక్కడ అమృతమును స్రవింపజేసేటటువంటి కమండలం నీటి కమండలం కాదండి అమృత కమండలం ఇచ్చింది అమ్మ గంగమ్మ గంగమ్మే అమృతం ఇంకేమున్నది ఈ గరుత్మంతుడు తన వంశానికి చెందినటువంటి అతి ప్రీతిపాత్రమైన మయూరాన్ని ఇచ్చాడు ఆ తర్వాత అరుణుడు ఒక కోడిని ఇచ్చాడు అరుణ అగ్ని కుక్కుటము కుక్కుటము గురించి మనం చెప్పుకున్న అగ్ని తత్వమే కుక్కుటము మేషము రెండు రూపాలు ఛాగ తర్వాత శ్లోకాల్లో వస్తుంది ఛాగ తత్వం కూడా కుక్కుట ధ్వజాన్ని ఇచ్చాడు సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్యునికి నమస్కరిస్తూ స్వస్తి జయ జనార్దన కృష్ణ రాధికాపతే నంద నందన కృష్ణ రుక్మిణీపతే గరుడవాహన కృష్ణ గోపికాపతే శరణమోహన కృష్ణ ప్రభో సద్గతే పార్వతి నేను ప్రత్యేకంగా శ్మశానంలో ఉండడానికి ఒక కారణం ఉంది ఈ మనుష్యులందరూ జీవించి ఉన్నంత కాలం అహంకారంతో నేను నేను అని ఇలా చూపిస్తారు ఇలా చూపించినటువంటి వాళ్ళ యొక్క శరీరంలోంచి ప్రాణములు వెళ్ళిపోతుంటే కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండవో నాయనయంచు ఎచ్చు నిజనందన నందినులైన కాని కందోగిని భస్మముల్తులుత దుఃఖమహంబు దిశుచ్చు పత్నియున్ కాయము వీడి రారు కథ చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర ఆ శరీరంలోంచి ప్రాణం వెళ్ళిపోతుంటే దాంతో వచ్చే వాళ్ళు ఎవరు ఉండరు చేసిన కర్మము పుణ్యము వస్తాయి తన శరీరాన్ని తాను చూసుకుంటుంటాడు జీవుడు చిట్ట చివర రుద్రభూమికి తీసుకెడతారు వెనకాతల కొడుకు జ్ఞాతులు స్నేహితులు వస్తారు దాన్ని కట్టెల మీద పెట్టి కాల్చడం మొదలు పెడతారు నేను నేను అనుకున్న తన శరీరం నూలుపోగు లేకుండా కట్టెల మీద పెట్టి కాల్చేస్తుంటే కాలిపోతున్న శరీరాన్ని చూసుకుంటాడు కపాలం పగిలిపోగానే తలస్నానం చేసి అయిన వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతుంటారు తనొక్కడే మిగిలిపోతాడు అప్పుడు తన చేసుకున్నటువంటి పాపకర్మలు జ్ఞాపకానికి వస్తాయి ఒక్కనాడు గుడికెళ్ళలేదు ఓ దీపం పెట్టలేదు ఓ భాగవతం వినలేదు ఒక్క శ్లోకం చదువుకోలేదు శివనామం చెప్పలేదు ఆఖరికి నా వాళ్ళని ఆశ పెట్టుకున్నాను వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు నేను నేను అని ఏ శరీరాన్ని చూపించానో అది కట్టెల్లో కాలిపోతోంది కాబట్టి ఇప్పుడు నన్ను రక్షించేవాడెవరు అని బెంగ పెట్టుకుంటాడు చుట్టూ ఉన్నటువంటి ఉగ్రభూతములన్నీ లేచి పట్టుకుని లాగుతూ ఉంటాయి అప్పుడు ఉన్నాను అని ఊరడించేవాడు ఒక్కడుండడు పార్వతి బెంగ పెట్టుకు చచ్చిపోయిన వాడు చచ్చిపోతూ ఉంటాడు అప్పుడు సేద తీర్చడానికి నేనన్నా కనీసం అక్కడ ఉండకపోతే వాడికి బద్దలైన గుండె మళ్ళీ బద్దలవుతుందని నేను అక్కడుండి సేద తీరుస్తూ ఉంటాను అందుకున్నానన్నాడు ఆయన అంతటి దయాళు అసలు నేను ఒక మాట చెప్తాను నమ్మండి ఈశ్వరుడు శ్మశానవాసి అని నింద చేయకూడదు అంతకన్నా మహాపరాధం ఇంకొకటి లేదు ఎందుచేత అంటే శ్మశానము అన్న మాట ఏది చచ్చిపోయినటువంటి శవాలు ఉండేది శవాల్ని తీసుకెళ్ళేది శ్మశానమైతే శ్మశానానికి వెళ్ళి చచ్చిపోతున్నారా చచ్చిపోయిన వాళ్ళని శ్మశానానికి తీసుకెడుతున్నారా ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకడు వెళ్ళిపోయాడు ప్రతిలు శ్మశానమే నేనిప్పుడు మాట్లాడుతుంటే ఈ శబ్ద తరంగాలకి జీవులు పడిపోయాయి ఇక్కడంతా ఇన్ని జీవులు పడిపోయాయి కాబట్టి ఇదంతా శ్మశానమే అసలు ఉంటే శ్మశానం ఉంది లేకపోతే ఈ ప్రపంచం శ్మశానం కాదు రెండే కాబట్టి అంతా శ్మశానము అంటే అంతటా పరమేశ్వరుడు ఉన్నాడు అని గుర్తు కాబట్టి ఇప్పుడు ఈశ్వరుణ్ణి పరేతభూచరుండు అని నింద చేద్దామంటే మాత్రం అది నింద అవుతుందా ఆయన పట్ల స్తోత్రమే అవుతుంది పిశాచయుక్తుండు అన్నాడు చుట్టూ పిశాచాల్ని పెట్టుకు తిరుగుతుంటాడు అన్నాడు నిజమే పరమశివుడు పిశాచాల్ని తన చుట్టూ పెట్టుకుంటాడు ప్రయత్నపూర్వకంగా ప్రత్యేకించి శ్మశానంలో తాండవం చేస్తాడు చేసి పిశాచాల్ని నవ్విస్తూ ఉంటాడు ఎందుకు అలా చేస్తున్నావు అడిగితే పార్వతీదేవికి జవాబు చెప్తూ ఈ ఉగ్రభూతములకు ఒక లక్షణం ఉంటుంది అవి శ్మశానాన్ని విడిచిపెట్టి రాత్రుళ్ళు ఊళ్ళల్లో ఉన్నటువంటి ఇళ్లల్లోకి ప్రవేశిస్తాయి ప్రవేశిస్తాయని మీరు అలా చెప్తున్నారేంటండి నిజంగా వస్తాయా అంటారేమో మరి పొద్దున్న పూజ చేసేటప్పుడు ఉత్తిష్టంతో భూతపిశాచాహ అంటున్నారా లేదా అక్కడ ఉన్నాయి కాబట్టే భూతపిశాచాలు ఉత్తిష్టంతో భూతపిశాచాహ మీరు లేవండి ఈ ఏషే భూమి భారకాహ ఏ తేషామ అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే మీకు మాకు విరోధం లేదు మేమేదో బ్రహ్మకర్మ చేసుకుందాం అనుకుంటున్నాం మీరు లేచిపోండి అని అక్షతల వాసం చూసి వేస్తున్నాడా లేదా లేచిపోమ్మని అంటే అవి ఇళ్లల్లోకి వస్తాయా రావా
అవి ఇళ్ళల్లోకి వెళ్ళి పూజలు పాడు చేసేస్తే గృహస్థులు ధర్మాన్ని నిలబెట్టుకోలేరని వాటిని నవ్విస్తూ పసిపిల్లల్ని తల్లి తిరిగి వచ్చేదాకా మేనమామ ఆడించినట్టుగా పిశాచాలు ఊళ్ళ మీద పడకుండా పరమశివుడు రుద్రభూమిలో నించో పెట్టి తాండవం చేసి నవ్విస్తూ వాటిని అక్కడే ఉంచుతూ ఉంటాడు మనని రక్షించడానికి. అదే పనిగా శివుడు శ్మశానవాసి అని వదరితే అయితే సరేలేంట్రా అని వదిలి వెళ్ళిపోయాడు అనుకోండి, అవి వచ్చి మన మీద పడితే మనకి తెలుస్తుంది అప్పుడు. కాబట్టి ఆయన ఏది చేసినా మన కొరకు చేస్తాడు. అందుకని మహానుభావుడైన ఆయన నింద చేద్దామని ప్రయత్నం చేసినా ఈశ్వరుడి పట్ల నిందావాక్యం అన్వయం అవ్వదు, అది స్తోత్రముగా మారిపోతుంది. ఈశ్వరుణ్ణి నింద చేయడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి దక్ష ప్రజాపతి తాను అరిచినంతసేపు అరిచాడు. ఇంతసేపు అరిచినా పరమశివుడు మెదలకుండా ఉన్నాడు. ఎందుకని అంటే ఆయన రాగద్వేషములకు అతీతుడు. సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్ మనః కదా సదాశివం భజే అంటాడు రావణాసురుడు. ఆయన ఒకదానికి పొంగిపోయేవాడు కాదు, ఒకదానికి కుంగిపోయేవాడు కాదు, సమప్రవర్తయన్ మనః, ఎప్పుడూ సమానమైన స్థితిలో ఉంటాడు. అందుకని ఆయన అలాగే ఉన్నాడు. కోపం వచ్చింది, అరిచాడు 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 అరిచాడు, చిట్ట చివరికి పరమేశ్వరుడికి శాపం ఇస్తున్నానన్నాడు. హవిస్సులు ఉండవు యజ్ఞంలో అన్నాడు, వెళ్ళిపోయాడు. నందీశ్వరుడికి భృగువుకి మధ్య విరోధం వచ్చింది, వాళ్ళిద్దరూ శాపాలు ఇచ్చుకున్నారు. అవి వేదధర్మాన్నే పాడు చేసేవి కనుక అవి అన్వయం కాకుండా పరమేశ్వరుడు ఆపు చేసేసాడు ఆ శాపాలని. ఇంటికి వెళ్ళిపోయాడు మహానుభావుడు. ఆయన మనసులో ఉంటే కదూ ఎవరికైనా చెప్పడానికి, అందుకే ఎవరికీ చెప్పడం, పార్వతీదేవికి కూడా చెప్పలేదు. మీ నాన్న చిన్న విషయానికి ఇంత రాద్ధాంతం చేశాడని ఎప్పుడూ చెప్పలేదు. చాలా కాలం అయిపోయింది. పరమశివుడు సంతోషంగా ఉన్నాడు, కడుపు మంటతో దక్షుడు ఉన్నాడు. ఎవడికి క్రోధం ఉందో వాణ్ణి కాల్చేస్తుంటుంది క్రోధం. ఎలాగైనా పరమేశ్వరుడు కూడా బాధపడాలి, అందుకే శివుడికి హవిస్సు లేని యాగం చేస్తానన్నాడు. ముందు వాజపేయం చేశాడు, తర్వాత బృహస్పతి సవనము అని ఇంకొక యాగం మొదలుపెట్టాడు. అది నిరీశ్వరం అన్నాడు, అందులో శివుడికి హవిస్సులు లేవన్నాడు. దేవతల్ని పిలిచాడు, ఋషుల్ని పిలిచాడు, దానికి బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు వెళ్ళడం మానేశారు. ఎందుకని అంటే అది దోషభూయిష్టం అని వాళ్ళకి తెలుసు. తెలియక వెళ్ళకపోతే శపిస్తాడేమోనని కొంతమంది దేవతలు ఋషులు వెళ్ళి దక్ష ప్రజాపతి ఇచ్చిన సంభావనలు గుచ్చుకొని విమానాల మీద వెళ్ళిపోతున్నారు. పార్వతీదేవి కైలాసంలో అంతఃపుర గవాక్షంలో నిలబడింది. వాళ్ళందరూ వెళ్ళిపోతున్నప్పుడు ప్రమదగణాలని పిలిచి అడిగింది, ఎందుకంతమంది విమానాల్లో వెళుతున్నారు, ఏమిటా సంతోషం అని అడిగింది. అమ్మా, మీ తండ్రి గారైన దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నాడు, వాళ్ళ యజ్ఞం చూడ్డానికి వెళ్ళారు, అక్కడ యజ్ఞంలో వాళ్ళందరికీ కూడా కానుకలు ఇచ్చాడు, వాళ్ళు ఆ యజ్ఞం చూసి వెడుతున్నారమ్మా అన్నాడు. ఆమె వెంటనే ఆలోచించింది, ఆవిడ గబగబా కిందకి దిగొచ్చింది, పరమశివుడి దగ్గరికి వెళ్ళింది. కావున ఆ యజ్ఞమునకు ఆ విభుద గుణంబు లీగెదరదిగో దేవా, మనమిప్పుడచటికి పోవలనను కోర్క నాకు పుట్టెడు అభవా అని. శంకర పరమేశ్వర నాథ, నాకు ఒక కోరిక పుట్టింది, అదిగో చూశారా, ఆకాశ మార్గంలో విమానంలో దేవతలు ఋషులు మా నాన్నగారు చేసినటువంటి యజ్ఞానికి వెళ్ళి చూసి సంభావనలు గుచ్చుకుని సంతోషంగా వెళ్ళిపోతున్నారు. నాకు కూడా తండ్రి గారైనటువంటి దక్ష ప్రజాపతి చేసినటువంటి యాగశాలకి వెళ్ళి ఆ యాగం చూడాలి అని కోరికగా ఉంది, అందుకని మనం కూడా వెడదాన్ని రండి అంది. పరమేశ్వరుడు ఏమీ మాట్లాడలేదు. ఆవిడంది మళ్ళీ, కావున ఆ యజ్ఞమునకు ఆవిభుద గణంబు లచ్చదరదిగో అంది కదా, పైన దేవతలు వస్తున్నారంది. కాదు కాదు, ఒక్క దేవతలే కాదు, కావున ఆ యజ్ఞము కనుగొనగా నాయనుదులు వారి ప్రాణనాథులతోడన్ బాయక ఒత్తురు, నేను పోయిన వారినచట చూడగలుగున్ అంది. ఒక ఆడపిల్ల మనస్సు ఎంత ప్రేమతో ఉంటుందో పుట్టినింటి పట్ల, అంత ప్రేమతో మాట్లాడింది. 13 మంది అక్క చెల్లెళ్లలో సతీదేవి ఒకతే. నా అక్క చెల్లెళ్ళు వాళ్ళ వాళ్ళ భర్తలతో వస్తారు ఆ యజ్ఞం చూడ్డానికి. ప్రత్యేకంగా అక్క చెల్లెళ్ళని చూడ్డానికి 12 మంది ఇంటికి ఎక్కడెడతాను, అన్నదమ్ములు ఉన్నారు, పుట్టినిల్లు తండ్రి దక్ష ప్రజాపతి, తల్లుంది. ఒక్కసారి యజ్ఞానికి వెళ్ళాను అనుకోండి, వాళ్ళు కూడా ఎలాగో భర్తలతో వస్తారు, మా చెల్లెళ్ళని మా బావమరుదుల్ని వాళ్ళందరినీ కూడా చూడొచ్చు, మా నాన్నగారిని అమ్మని చూడాలి, అందుకని వెళ్ళాలనుంది, మీరు రండి వెడదాం అంది. శివుడు ఏం మాట్లాడలేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
అధోక్షజాయ నమః. ఓ సర్వేశ్వర, నీవు నిర్గుణ చైతన్య స్వరూపుడివి. నీ యందు చేయబడే సంకల్పాలు కోరికతో కూడినవే అయినా అవి వేయించబడిన విత్తనాలలాగా కొత్త జన్మను కలిగించలేవు. ఈ జీవుడికి సుఖదుఃఖాది ద్వంద్వాల పరంపర గుణకార్యమైన ప్రపంచం వల్ల కలుగుతోంది. నువ్వు ఏనాడైతే భాగవత ధర్మాన్ని ఉపదేశించావో ఆనాడు నువ్వు అత్యంత గొప్పగా ఉన్నావు. ఆత్మస్వరూపమందే రమించే మహర్షులు మోక్షము కొరకు ఈ భాగవత ధర్మాన్నే ఉపాసిస్తున్నారు. నిష్కామ భక్తియే భాగవత ధర్మం. అందులో నువ్వు, నేను, నీది, నాది అనే భేదబుద్ధికి స్థానం లేదు. సకామంగా చేసే ధర్మములో ఇటువంటి భేదబుద్ధి ఉంటుంది. వాస్తవంలో సకామ ధర్మం భేదబుద్ధిని దృష్టిలో ఉంచుకొని నిర్ణయించబడుతోంది. అందుచేత అది అంత పవిత్రమైనది కాదు. దానివల్ల కలిగే ఫలాలు కూడా త్వరగా నశిస్తాయి. దానిని ఆచరించటంలో హింస మొదలైన అధర్మ ఎక్కువగానే ఉంటుంది. కోరిక కోసం చేసే ధర్మం వల్ల తనకు ఇతరులకు కూడా ద్రోహం కలుగుతుంది. కానీ దానివల్ల తనకు ఇతరులకు క్షేమమేలా కలుగుతుంది? కోరిక వల్ల చేసేటువంటి కర్మలు ఏవే ఉన్నాయో అవి ఆ రోజుకి అట్లా ఉండినా ముందుకి ఇతరులకు కూడా అందరికీ తొందర కలుగుతుంది, కష్టమవుతుంది. దానివల్ల ఏమి ప్రయోజనం లభిస్తుంది? అంతేకాకుండా దానివల్ల వ్యక్తి ఆత్మకు ద్రోహం చేసుకుంటూ నీ అనుగ్రహానికి దూరం అవుతాడు. కనుక నీ దర్శనంతో ఈరోజు మా అంతఃకరణంలోని మాలిన్యాలు కడిగివేయబడ్డాయి. నీ భక్తుడు దేవర్షి అయినటువంటి నారద మహర్షి చేసిన ఉపదేశం ఎన్నడూ వ్యర్థం కాదు. జగత్తు యొక్క పరమార్థ తత్వం నువ్వే, జగద్రూపంగా నువ్వే ప్రకటమయ్యావు. అటువంటి నీకు ఈ లోకంలో జనులు చేసే సర్వము తెలుస్తూనే ఉంటుంది. నమస్తుభ్యం భగవతే సకల జగత్ స్థితిలయోదయేశాయ దురవసితాత్మగతయే కుయోగినాం విధా పరమ హంసాయ. సకల జగత్తు యొక్క సృష్టి స్థితిలయాలకు నువ్వే అధీశ్వరుడు. వేదాన్ని మాత్రమే దర్శించే అయోగ్యులైన సాధకులు నీవు యథార్థ తత్వాన్ని తెలుసుకోలేరు. పరమహంసకు నీకు తేడా లేదు కదా. సూర్యాదులను కూడా ప్రకాశించేటట్లు చేసేది నువ్వే, నీకు నమస్కారం. అనంతుడి యొక్క పనులను అనుసరించేవే జగత్తును సృష్టించే ప్రజాపతులు పనులు చేస్తున్నారు కదా. ఆయన ప్రాణులలో ఆత్మ చైతన్యమే ప్రకాశిస్తుండగా ఆ ప్రకాశాన్ని అనుసరించేవే జ్ఞానేంద్రియాలు శబ్దాది విషయాలను ప్రకాశించేటట్లు చేస్తున్నాయి. ఆయన పడగపై భూమండలం ఆవగింజలాగా ఉంది. అటువంటి 1000 పడగల భగవంతుడికి నమస్కారం అని ఇలా విద్యాధరులకు ప్రభువైన చిత్రకేతువు భగవంతుడైన అనంతుడిని స్తుతించాడు. అందుకు భగవంతుడు ప్రసన్నుడై అతడితో ఇలా అన్నాడు, ఓ రాజా, నారదుడు, అంగీరసుడు నా ఉపాసనను నీకు ఉపదేశించారు. దానితోనూ ఇప్పుడు నన్ను దర్శించటంతోనూ నువ్వు పూర్ణమైన సిద్ధిని పొందావు. అహం వై సర్వభూతాని భూతాత్మా భూత భావన శబ్ద బ్రహ్మ పరం బ్రహ్మ మమోభే శాశ్వతీతను. నేనే సకల ప్రాణులు, సకల ప్రాణుల ఆత్మ, సకల ప్రాణులకు కారణం అయి ఉన్నాయి ఉన్నాను. నేనే నేనే వేదరూపంగా కూడా ఉన్నాను. వేదము, వేదాలతో తెలుసుకోబడే పరబ్రహ్మ అనే రెండు నా రూపాలే అయి ఉన్నాయి. అంటే ఒకటి రూపము, మరొకటి స్వరూపం. అవి నేనే అయి ఉన్నాను.
నా రూప నామరూపాలు గల ఈ జగత్తునందు ఆత్మ వ్యాపించి ఉంది. జగత్తు యందే ఆత్మ నిలిచి ఉంది. ఈ రెండింటిని నేనే వ్యాపించి ఉన్నాను. ఈ రెండు నా యందే ప్రకాశిస్తున్నాయి. అఖండ సత్ యందు చిత్ ఆవిర్భవించింది. ఆత్మ యందు నామరూపాత్మకమైన జగత్తు ప్రకాశిస్తుంది. ఆత్మ తాను ప్రకాశింపజేసే జగత్తును వ్యాపిస్తుంది. తనను ప్రకాశించేటట్లు చేసే ఆత్మయందు జగత్తు నిలిచి ఉంది. ఇలా ఈ రెండింటికి అధిష్టానమైన అఖండ సత్త పరబ్రహ్మ నేనే. నిద్రించిన మానవుడు కలలో జగత్తును తనయందే చూస్తాడు. కాని నిద్ర లేచిన తరువాత తాను ఒకచోట ఉన్నానని భావిస్తాడు. అలాగే జాగ్రత్త మొదలైన జీవుడి అవస్థలు అజ్ఞానంతో మాత్రమే ఆత్మయందు కల్పించబడుతున్నాయి. వాస్తవంలో ఈ అవస్థలకు సాక్షి అయిన ఆత్మ పరబ్రహ్మయే అని తెలుసుకోవాలి. సాధకుడు ఈ పరబ్రహ్మను స్మరించాలి. పరబ్రహ్మయందు ఆత్మనిష్ఠుడై ఉండాలి. గాఢ నిద్రను పొందిన వాడికి ఆ నిద్రావస్థ యొక్క అనుభవము ఏ సాక్షి చైతన్యం వల్ల కలుగుతుందో అటువంటి ఆత్మ చైతన్యమే ఆనందఘనము. నిర్గుణము అయిన పరబ్రహ్మ అని ఆ పరబ్రహ్మయే సగుణ బ్రహ్మ అయినటువంటి నా స్వరూపమని తెలుసుకోవాలి. వ్యక్తి జాగ్రత్తావస్థలో ప్రపంచ అనుభవాన్ని నిద్రావస్థలో దాని అభావాన్ని తెలుసుకుంటూ ఉంటాడు. ఈ రెండు అవస్థలలో వ్యాపించి ఉన్నది చైతన్యము, అంటే నిర్విశేష జ్ఞానము. ఆ జ్ఞానము ఆ అవస్థల గుణ స్వభావాలకు విలక్షణంగా ఉంటుంది. అటువంటి ఆ నిర్విశేష జ్ఞానమే ఉపనిషత్తులలో తెలియబడిన పరబ్రహ్మ. వ్యక్తి యొక్క యథార్థమైన స్వరూపము నాకంటే భిన్నం కాదు. కానీ ఆ విషయాన్ని వ్యక్తి స్మరించినప్పుడు, తన స్వరూపం అంటే వ్యక్తి విస్మరించినప్పుడు తన స్వరూపం నుండి తాను వేరవుతాడు. అప్పుడు వాడికి సంసారము దేహం నుండి దేహము, మరణము నుండి మరణము వరుసగా కలుగుతూనే ఉంటాయి. లబ్ధ్వేహ మానుషీం యోనిం జ్ఞాన విజ్ఞాన సంభవాం ఆత్మానం యోన బుద్ధ్యేత న క్వచిచ్చ మమాప్నుయాత్. ఈ సృష్టిలో మానవ జన్మలో మాత్రమే ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకొని అనుభవానికి తెచ్చుకునే అవకాశం ఉంది. కానీ ఎవడైతే ఆత్మను తెలుసుకోలేడో వాడికి ఎక్కడైనా కూడా శాంతి కరువు అవుతుంది కదా, లభించవు కదా. ఇది బాగా మనం జ్ఞాపకం పెట్టుకుంటాం. ఆత్మను తెలుసుకోడు వాడికి ఎక్కడైనా కూడా శాంతి కరువు అవుతుంది అని చెప్పుకొని వచ్చారు. అదో క్షజాయ నమః.